వెల్కమ్ టు మీరత్నాలు. ఈరోజు సన్నజ చెట్టు చాలా రోజులు బట్టి అలా వదిలేసానండి. పువ్వులు తగ్గిపోయమాట. పువ్వులు బాగా పూయాలంటే ఏం చేయాలనేది మీరు చూపిస్తాను. చూడండి చూడండి ఇలా వచ్చేస్తాయి కదా. చూడండి కాపు బాగా తగ్గిపోయింది, ఎండిపోయినట్టు అలా అయిపోయి పైన చూపిస్తున్నారా ఇలా ఎండిపోయింది మాట. ఏంటంటే ఇక్కడ ఇలా కాయల్లో వచ్చేస్తాయి. చూడు దగ్గర చూపించిన ఇది ఇలాగా కాయల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. అదేంటంటే కట్ చేసేస్తూ ఉండాలండి. ఇవి కట్ చేసేస్తే మళ్ళీ బాగా చిగురు వస్తుంది అన్నమాట. ఇవన్నీ కట్ చేసేయాలండి. మొత్తం కట్ చేసేస్తేనే మనకి చెట్టు నిండా మళ్ళీ మొగ్గలు వస్తాయండి, మంచి కాపు వస్తుంది అన్నమాట. చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం అన్ని కాయల్లో వస్తాయి. చూడండి ఇక్కడ కట్ చేసేస్తే మళ్ళీ చిగురు వచ్చి ముగ్గురు వస్తాయి. మొన్నటి వరకు బాగా పూసాయి, మళ్ళీ ఇవన్నీ వచ్చేయడం వల్ల ఇవన్నీ తీసేయాలండి. మొత్తం తీసేస్తాను ఈరోజు. ఇవన్నీ కట్ చేసేసాక మళ్ళీ చూద్దాం ఎలా మొగ్గలు వస్తాయనేది మీకు చూపిస్తాను. మే మొత్తం ట్రిమ్ అయిపోయిందండి, అయిపోయింది మొత్తం తీసేసాను. ఇప్పుడు చూడండి ఎంత చేత వచ్చాను చూపించు. మొత్తం తీసాను, ఇదంతా క్లీన్ చేయాలండి. ఇది ఎప్పటికప్పుడు తీసేస్తుంటానండి, ఈ మధ్య తిగిలేదు. లేకపోతే ఎప్పటికప్పుడు చిన్న చిన్న కాయలు బాగానే తీసేస్తుంటాను అన్నమాట. ఒకసారి అలా వదిలేసాను చూపిద్దామని, వీడియో తీద్దామని అలా వదిలేసాను అన్నమాట. మొత్తం అయిపోయిందండి. ఎక్కడో చిన్న చిన్న ఉన్నాయి, మళ్ళీ బాగా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను.
మోటార్ ఆపొక్కసారి మాకు ఇక్కడ ట్యాంక్ ట్యూబ్ ఉంది చూసారా ఇది ఎందుకు పెట్టామంటే మాకు పైన ట్యాంక్ నిండిపోతే ఇటువైపు వచ్చేస్తుందండి వాటర్ ఇక్కడ మేము బకెట్ పెట్టుకుంటాం అన్నమాట ఆ వాటర్ మొక్కలకి వాటికి మేము వాడుతూ ఉంటాం అన్నమాట ఈ గట్టు కడగడానికైనా వాడతాం అన్నమాట వేస్ట్ అయిపోతాయి కదా ఇక్కడ హోల్ ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి వాటర్ అంతా మాది అందుకని ఇది పెట్టించామండి చూసారా పశువుల ఎరువు వర్మి కంపోస్ట్ అన్నీ వేశాను కదా చూసారు అంత బాగా చిగురు వచ్చిందండి పశువుల ఎరువు వర్మి కంపోస్ట్ ఉంటే చాలండి మొక్కలకి అదే చక్కగా చాలా బలం అన్నమాట చూసారా అన్నీ చిగురు వచ్చాయి చూసారా చాలా బాగా చిగురు వచ్చిందండి చూసారా ఎంత ఫ్రెష్గా అయ్యా పశువుల ఎరువు కంపోస్ట్ ఉంటే చాలండి ఇంకేవి అవసరం లేదనిపిస్తుంది నాకైతే చూడండి చాలా బలం అండి ఇవి విత్తనాలు నర్సరీలోని విత్తనాలు తెచ్చి వేసానండి ఇవి రకరకాల కలర్స్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట నర్సరీలో మొక్కలు కొన్నాం కదా ఆవిడ ఇచ్చిందండి ఇవి పూలు వచ్చాక మళ్ళీ చూపిస్తాం దవనం ఇవి ఏంటంటే వైట్గా ఉంటాయి కదండి అవి ఏంటంటారు ఏవో అంటారండి గింజలు లాంటివి వైట్ ఇవి అవి వేసానండి ఇవి మొక్కలు అంటే పిచ్చుకల కోసమని వేసానండి అవేంటో గుర్తు రావట్లేదు ఇవి జొన్నలు అండి వైట్గా ఉంటాయి కదా అవి జొన్నలు మొక్కలు అయితే గత్తం వేయడం వల్ల ఎరువులు పశువుల ఎరువు వేయడం వల్ల చాలా బాగా వచ్చాయండి దోటి కట్ చేయాలి ఇది అయిపోయిందండి నేను కట్ చే మొక్కలు చిగుర్లు కట్ చేయడం అయిపోయింది మళ్ళీ బాగా పువ్వులు వచ్చిన తర్వాత అప్పుడు సన్నజాజుల మొక్క చూపిస్తానండి హాయ్ అండి ఇదిగో సన్నజాజి చెట్టు ఆ రోజు కట్ చేశాను కదండి కొమ్మలు ప్రూనింగ్ చేశాను కదా మొత్తం ఒక వారం రోజుల్లోనే ఇలా మొగ్గలు చాలా విపరీతమైన మొగ్గలు వచ్చేసాయండి కట్ చేసిన వారం రోజులకు వచ్చేసాయన్నమాట చిన్న చెట్టేనండి పెద్ద చెట్టు ఏం కాదు కింద వేసామన్నమాట నేల మీద చాలా బాగా వచ్చాయండి పువ్వులు ఇది సంవత్సరం పొడుగు కాస్తూనే ఉంటుందండి మనం ఇలా కట్ చేసుకుంటే కొమ్మలై కట్ చేస్తుంటే ప్రూనింగ్ చేస్తుంటే చాలా సంవత్సరం అంతా అలా పూస్తూనే ఉంటాయండి పువ్వులు చాలా పెద్ద మొగ్గలు వస్తాయండి ఇలా కట్ చేస్తే కింద వాటర్ కూడా వీక్లీ 2 టైమ్స్ అలా వేస్తామండి ఫస్ట్ వేసేటప్పుడే పశువుల ఎరువు అన్నీ వేసామన్నమాట అందువల్ల ఏంటంటే మొక్క కూడా చాలా బలంగా పెరిగింది వాటర్ కూడా వారానికి 2 సార్లు వేస్తుంటాం అన్నమాట అదే టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చండి ఈజీగా దానికి టెర్రస్ మీద అయితే రోజు వాటర్ వేయాలండి పశువుల ఎరువు వర్మి కంపోస్ట్ మట్టి అన్నీ వేస్తే చాలా బాగా వస్తుందండి మొక్క బాగా బలంగా పెరుగుతుంది అన్నమాట చాలా ఈజీగా పెంచుకోవచ్చండి సన్నజాజి ఓకేనండి బాయ్ అండి